హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేనేమేం పనులు చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటానండి. ఒకసారి చూసి ఇక్కడ నేను క్యాబేజీ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఒక క్యాబేజీ హాఫ్ కేజీ వరకు ఉందండి. అందులో సగం పీస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా హాఫ్ ఉంటుంది కదండి, దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన రైస్ అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే 8 కల్లా రైస్ ఉడికించుకోవాలి, అండ్ మళ్ళీ కొంచెం చల్లారాలి కదా. పాపకి లంచ్ బాక్స్లోకి అన్నం చల్లారిన తర్వాతే బాక్స్లో పెట్టేస్తాను. అందుకోసం టైం సరిపోదని చెప్పేసి నేను ముందైతే రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు పప్పు కోసం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ రైస్ ఉడికేలోపు మనం పప్పుకి ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పును వేసుకోవాలి. ఇది ఇంట్లో పండించిన కందిపప్పు అండి, అందుకే అక్కడక్కడ పొట్టులాగా ఉంది కదా. మాకైతే ఇంట్లో పండించిన కందిపప్పే చాలా టేస్టీగా అనిపిస్తుంది షాప్లో తీసుకొచ్చిన పప్పు కంటే. అలా 1 కప్పు పప్పును వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసిన క్యాబేజీ ముక్కలను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజు 2 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చీలను ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోండి. 1 మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా చేసేసుకొని వేసుకొని కొంచెం చింతపండును కూడా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ 1 కప్పు కందిపప్పును వేసుకున్నాం కదండి, 2.5 కప్పు వాటర్ వేసుకోండి. 2 కప్పులన్నర వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు రైస్ ఉడికేలోపు ఇక్కడ పాప ఇడ్లీ కానీ దోశ కానీ వద్దు మమ్మీ, నాకు రాగిజావ చేయమని చెప్పిందనమాట. అందుకోసం నేను మా హస్బెండ్కును మా పాపకి రాగిజావ చేస్తున్నాను. ఇక్కడ 2 గ్లాస్ వాటర్ వేసేసి అందులోకి 2 స్పూన్ రాగి పౌడర్ను వేసుకోవాలి. రాగిజావ కొందరికి లూజ్గా ఉంటే చాలా ఇష్టపడతారు ఇట్లా వాటర్ లాగా, కొందరికేమో కొంచెం థిక్గా ఉంటే ఇష్టపడతారన్నమాట. దీనికి క్వాంటిటీ అనేది కరెక్ట్ అని ఏం చెప్పలేము, మీకు ఇష్టం ఉన్నట్టు చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. పౌడర్ వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాతనే స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ముందే స్టవ్ పైన పెట్టేసుకుంటే అంత ముద్దలు ముద్దల్లాగా రాగి పౌడర్ అనేది సరిగ్గా ఉడకదు. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకొని దానిని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది. ఇలా మధ్యలో అప్పుడప్పుడు రైస్ను కూడా కలుపుకోవాలి. చూశారు కదా, రాగిజావ మంచిగా ఉడికిపోయింది. అందులోకి ఇప్పుడు మనం బెల్లాన్ని వేసుకోవాలి. కొందరు సాల్ట్ వేసుకొని తాగేస్తారండి రాగిజావని. నేనైతే ఇక్కడ రాగిజావలో బెల్లం అయితే వేస్తున్నాను. ఇలా 2 గ్లాసుల జావకి 2 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 పెద్ద స్పూన్తో వేసానండి. మీరు జావ స్వీట్నెస్ తీసుకునే దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇలా ఇది కరిగే వరకు కలిపేసుకొని దీనిని స్టవ్ పైన నుంచి దింపేసి చల్లారబెట్టుకోవాలి. ఇలా బెల్లం కరిగే వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, రాగిజావ రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడే అంత సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు చేసుకోవాలండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. ఇప్పుడు వేరొక స్టవ్ పైన బాండిని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి. ఆ తర్వాత 3 ఎండుమిర్చీలను వేసుకొని ఇలా కచ్చపచ్చగా దంచిన 10-12 వరకు వెల్లుల్లిపాయలను వేసుకొని ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కరివేపాకును కూడా వేసేసుకొని 2 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ ఎల్లిపాయలు అనేది మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు 1 చిటికెడు ఇంగువ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోండి. మనం తాలింపు అనేది దగ్గరుండి ఇంట్రెస్ట్గా చేసుకుంటేనే కర్రీ అనేది మంచిగా
టేస్టీగా ఉంటుందండి. మనం అన్నీ రెడీగా పెట్టుకొని తాలింపు చేసుకోవాలి. తాలింపు మాడిపోయిందంటే మనకి కర్రీ అనేది అస్సలు టేస్టీగా ఉండదు. ఉప్పు కారం అన్నీ మనం కరెక్ట్గా వేసినా కూడా మనకు కర్రీ టేస్ట్ రాదన్నమాట. ఇలా మంచిగా తాలింపు వేసేసుకొని కొత్తిమీరను వేసేసుకుంటే క్యాబేజీ పప్పు రెడీ అయిపోయినట్టే అండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి. ఇలా అయిన తర్వాత నేను పాప రాగిజావ తాగేసింది అండ్ లంచ్ బాక్స్లు పెట్టేసి పాపనైతే పంపించేశానండి. ఆ తర్వాత మిగతా పనులు చేసేసుకొని పూజ అయితే చేసేసాను. ఇక్కడ నా పూజ అనేది ఒక్క ఫోటో క్లిప్ అయితే మీకు యాడ్ చేశాను. ఇలా అయిన తర్వాత నేను ఇంకొంచెం రాగి జావ చేసేసుకొని తాగేసి ఇలా చిక్కుడుగా అయితే కట్ చేస్తున్నాను. ఇది మా చెట్టుకు కాసింది అండి. ఇక లాస్ట్కి వచ్చేసిందట. మనకైతే ఊర్లో చెట్లు అయితే ఉగాది వరకే ఉంచుతారు. ఇక లాస్ట్లో ఇలాగే కొంచెం ముదిరినట్టుగానే వల్లిపోయినట్టు ఉంటుంది కాయ. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం మార్కెట్లో తీసుకున్న చిక్కుడుకాయ కంటే ఇది మనం న్యాచురల్గా ఏ మందులు కొట్టకుండా ఉంటాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది. అలా చిక్కుడుకాయ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ నేనైతే దోశకు బియ్యం నానబెడుతున్నాను. ఇలా త్రీ గ్లాసు రేషన్ రైస్ ఉంటాయి కదా, వాటిని వేశాను. ఒక గ్లాసు బ్లాక్ రైస్ వేస్తున్నానండి. ఇవి చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. మొత్తం బ్లాక్ రైస్తో నేను ఓల్డ్ వీడియోస్లో ఉందండి, అది చూసేయండి. కాకపోతే మా పాప అయితే మొత్తం బ్లాక్ రైస్తో దోశ చేస్తే తినట్లేదు, అందుకోసం 3 గ్లాసు వైట్ రైస్ వేసేసి 1 గ్లాసు బ్లాక్ రైస్తో చేస్తున్నాను అన్నమాట. అలా 4 గ్లాసు రైస్కి 1 గ్లాసు మినపగుళ్ళను వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 3 స్పూన్స్ శనగపప్పును కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసేసుకొని వీటన్నింటినీ మంచిగా వాష్ చేసుకోవాలి. శనగపప్పు అండ్ మెంతులు వేస్తే మంచి రెడ్ కలర్లో వస్తాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయండి దోశలు, అందుకోసం నేను వేశాను. చూశారు కదా, ఇవన్నింటినీ మంచిగా కలిపేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని మంచిగా 2-3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత వాటిని 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఎండాకాలం అయితే 3 అవర్స్ నానినా సరిపోతుంది. ఇలా మంచిగా వాష్ చేసేసుకొని క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇవి నానిన తర్వాత మిక్సీ చేసేటప్పుడు 10 నిమిషాల ముందే 1 కప్పు వరకు లావు అటుకులు ఉంటాయి కదండి, వాటిని నానబెట్టుకోవాలి. ఒకవేళ అటుకులు ఇంట్లో లేకపోతే ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకోవచ్చండి. అన్నమైనా లేక అటుకులైనా కంపల్సరీగా వేసుకోండి. అలాగైతేనే ఈ దోశలు అనేవి క్రిస్పీగా అండ్ కలర్ఫుల్గా వస్తాయి. ఇలా చేసుకునేసరికి నాకైతే 4 అయిపోయిందండి టైము. 4 అవుతుంది. అప్పటికే మా హస్బెండ్ అయితే వచ్చేసారు, కొంచెం టీ పెట్టమని అడిగారు. టీ అయితే పెడుతున్నాను, మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. వేడి వేడిగా టీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇద్దరం కలిసి తాగేసిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చానండి. ఈవినింగ్ టీ తాగిన తర్వాత ఇల్లు ఊడ్చేసి గిన్నెలు కొన్ని ఉండే అవి తోమేశాను. పాప 5కి వస్తుంది స్కూల్ నుంచి. ఆమె వచ్చేసరికి నేను ఈ పనులు అయితే చేసుకుంటాను. ఆమెకు మళ్ళీ కొన్ని పాలు వేడి చేసి ఇచ్చేసి 7 వరకు అయితే నేను ఇలా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. మళ్ళీ ఎక్కువ నైట్ అయితే మనకు ఈవినింగ్ డిన్నర్లోకి వంట చేయడం అవన్నీ పనులు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి కొంచెం ముందే ప్రిపేర్ చేసుకుంటాను. చెప్పాను కదండి కొంచెం వైట్ రైస్ కూడా మిక్సీ చేసుకొని చేసుకోవాలని. ఇలా ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని అన్నింటినీ కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా నేను వీడియో లెంతీగా అవుతుందని చెప్పేసి ఇలా ఇందులో వేసే వీడియో క్లిప్సే యాడ్ చేశాను. చూసారు కదా, ఇగో ఇది రైస్ ఉన్ను కొన్ని వాటర్ వేసి చేసుకున్న పేస్ట్ అన్నమాట. దీనిని అందులోకి వేసుకొని కలిపేసుకోవాలి.
చూసారు కదా, ఇలా అన్నింటినీ మిక్సీ చేసుకున్న తర్వాత దీనిని బాగా కలిపేసుకోవాలి. నేనైతే సాల్ట్ వేయనండి, సాల్ట్ వేస్తే తొందరగా పులుస్తుంది పిండి, అందుకోసం నేను సాల్ట్ వేయను. పొద్దున్న మనకు అవసరం ఉన్నంత ఒక బౌల్లోకి తీసుకుంటాం కదా, ఆ పిండిలో సాల్ట్ వేస్తాను. దీనిని ఓవర్ నైట్ మొత్తం ఇలాగే ఉంచేసి పొద్దున్న లేచిన తర్వాతనే ఒకసారి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొంచెం పిండిని తీసుకొని మొత్తాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా మరీ ఎక్కువగా ఉందని చెప్పేసి పులిసిన తర్వాత పొంగిపోతుందేమోనని నేను ఆ బౌల్లోకి వేశాను. ఇలా రెండింటిని క్యాప్లు పెట్టేసి పక్కన పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, మరి డే మొత్తంలో నేనేం ఏమేం పనులు చేశాను అనేది షూట్ చేశాను కదా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.